హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, మీ అందరూ నా వీడియోస్ చూసే ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడాలి అనుకుంటే అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సర్చ్ బాక్స్లో సందీప్ కంకణాల అని కనుక మీరు టైప్ చేస్తే నేను ఇప్పటి వరకు ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేశానో ఆ లింక్స్ మీకు కనబడతాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక చూడాలి అనుకుంటే, నా ప్రీవియస్ వీడియో చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు, వేర్ ఈజ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్? జిమ్ కార్బెట్ అనే నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అంటున్నారు. ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 ఉత్తరాఖండ్. ఫ్రెండ్స్, మీకు గనక ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను ఆల్రెడీ నేషనల్ పార్క్స్ పైన ట్రిక్స్ చేశాను, సో ఎలాగ గుర్తుపెట్టుకుంటారో చూడండి. చాలా చాలా సింపుల్ ట్రిక్స్. సో ఫ్రెండ్స్, మీకు గనక ఆన్సర్స్ తెలిస్తే వెంటనే కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ట్రిక్ ఏంటంటే, ట్రిక్స్ టు రిమెంబర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ యమునా. అంటే యమునా నది యొక్క ఉపనదులు, యమునా నది యొక్క ఉపనదుల్ని గుర్తుపెట్టుకోవడం. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా దీని నుండి పక్కగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి, ట్రిక్స్ టు రిమెంబర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ యమునా, యమునా నది యొక్క ఉపనదులు గుర్తుపెట్టుకోవడం. ఓకేనా? సో ఇప్పుడు యమునాకి మొత్తం 6 ఉపనదులు ఉన్నాయి. అవేంటి? సింధ్, చంబెల్, బెట్వా, హిండన్, కెన్, టాన్స్. వన్స్ అగైన్ లిజన్ కేర్ఫుల్లీ ఫ్రెండ్స్, యమునా నదికి 6 ఉపనదులు ఉన్నాయి. అవేంటి? సింధ్, చంబెల్, బెట్వా, హిండన్, కెన్, టాన్స్. సో ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే, కింది వాటిలో యమునా నది యొక్క ఉపనది ఏది అంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్లో. మీరు ఈ ఉపనదుల పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి ఉపనదుల పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఏంటి, సింధ్. సింధ్ అంటే మనం రెగ్యులర్గా చూస్తే ఉంటాం, మామూలుగా హీరోయిన్ సింధు ఉంది, లేకపోతే మనం రియల్ లైఫ్లో కూడా సింధు అనే నేమ్ చూస్తూ ఉంటాం. కాబట్టి సింధులా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్టోరీలో సింధు అంటే ఒక మదర్, సింధు అంటే ఒక మదర్. కమింగ్ టు ద సెకండ్ ట్రిబ్యూటరీ, బెట్వా. ఇది చూడండి, బెట్వా, బెట్వాలో BETA అని ఉంది, బేటా. చూడండి, రెడ్ లెటర్స్ని మనం కనుక ప్రొనౌన్సియేషన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, బేటా. సో ఈ బెట్వాని బేటాలాగా గుర్తుపెట్టుకోండి. బెట్వాని బేటా. బేటా అంటే అందరికీ తెలుసు కదా, సన్. హిందీలో బేటా అంటే ఒక సన్ అన్నట్టు, అంటే కొడుకు, కొడుకుని సన్ అంటారు. ఓకేనా? సో బెట్వాని బేటాలాగా గుర్తుపెట్టుకోండి. ఆ కొడుకు యొక్క పేరు, ఆ సన్ యొక్క పేరు ఏంటంటే మున్నా. మున్నా అనేది యమునా నుంచి వచ్చింది. ఓకేనా? ఈ స్టోరీలో యమునాని మున్నాలాగా గుర్తుపెట్టుకున్నాం, యమునాని మున్నాలాగా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ హిండన్, హిండన్. ఓకేనా? హిండన్ అనే వర్డ్ హెచ్తో స్టార్ట్ అవుతుంది. హిండన్ అనే ఉపనది హెచ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం హెచ్ అంటే ఒక యాక్ట్రెస్ నేమ్ గుర్తుపెట్టుకుందాం, హేమ మాలిని. చూడండి, ఇక్కడ ఒక యాక్ట్రెస్ ఉంది, చాలా అందంగా ఉంటుంది, చాలా ఫేమస్ యాక్ట్రెస్. సో హిండన్ అనే ఉపనదిని హేమ మాలినిలాగా గుర్తుపెట్టుకోండి. రెండు హెచ్తో స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది, స్టోరీలో ఈజీగా ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ చంబల్. చూడండి, చంబల్లో CHAM అని ఉంది, చామ్. చామ్ అంటే చాలా అద్భుతంగా ఉంది అంటారు కదా, చామ్. ఎవరైనా బ్యూటిఫుల్గా కనబడితే ఈస్ లుకింగ్ చార్మింగ్ అంటారు కదా, అదేవిధంగా చంబల్ని చార్మ్లా గుర్తుపెట్టుకోండి, చంబల్ని చార్మ్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కెన్ ట్రిబ్యూటరీ, కెన్ ఉపనది. కెన్ ఉపనదిని కెన్నులాగానే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ టాన్స్. చూడండి, టాన్స్లో ఫస్ట్ లెటర్ ఏంటి, టీ. సో ఈ కెన్నుని టీతో యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, కెంట్. మీరు రెగ్యులర్గా టీవీలో చూస్తూ ఉంటారు, హేమమాలిని గారు ఒక అడ్వర్టైజ్మెంట్లో వస్తూ ఉంటారు, కెంట్ మినరల్ ప్రో అని. ఈ ప్యూరిఫైర్ వాడండి, మీ హెల్త్ బాగుంటుంది అని ఇలా అడ్వర్టైజ్మెంట్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ట్రిక్ కూడా ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిందే. సో ఇప్పుడు మనం ఈ ట్రిక్ ఏంటో చూద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, సింధు వాళ్ళ కొడుకు, సింధు అనే ఒక ఆవిడ ఉంది, వాళ్ళ యొక్క కొడుకు మున్నా, బేట. సింధు యొక్క బేట మున్నా. మున్నా ఏమంటున్నాడంటే, అమ్మ హేమమాలిని అంత చార్మింగ్గా ఎందుకుంటుంది అని అడిగాడు. ఓకేనా? సింధు వాళ్ళ బేట మున్నా ఏమంటున్నాడంటే, హేమమాలిని చాలా అందంగా చార్మింగ్గా ఉంది, ఎందుకు అమ్మ అంటే వాళ్ళ మదర్ ఏమంటుందంటే, తన్ హేమమాలిని గారు కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేస్తారు, అందుకే చాలా అందంగా ఉంది అంటుంది. ఓకేనా? చూడండి, సింధు వాళ్ళ కొడుకు బేట మున్నా ఏమంటున్నాడు, హేమమాలిని చాలా చార్మింగ్గా ఉంది, ఎందుకు అమ్మ అంటే తాను కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ స్టోరీని కనుక గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా యమునా నది యొక్క ఉపనదులు ఈజీగా గుర్తుంటాయి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హేమమాలిని,
హేమమాలిని కనుక గుర్తుంటే మీకు ఉపనదులు అన్నీ గుర్తుంటాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ట్రిక్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీరు నన్ను ఎంత లైక్ చేస్తే నేను ఫ్యూచర్లో అన్ని మంచి వీడియోస్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో వాళ్ళందరూ నా ప్లస్ కోర్స్లో జాయిన్ అవ్వండి. నేను ప్లస్ కోర్స్లో 200+ జీకే ట్రిక్, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పొలిటీ, జనరల్ సైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన నేను 1 అవర్ క్లాస్, డైలీ 1.5 అవర్ క్లాస్తో పాటు ఉచితంగా 200+ జీకే ట్రిక్స్ పీడిఎఫ్ కూడా ఇవ్వబోతున్నాం. ఎవరికైతే జాయిన్ అవ్వాలి ఉంటుందో వాళ్ళ కింద రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.